హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. నా కుండీలన్నీ చూడండి ఎలా విరిగిపోయినాయి. అలా ఇలా పైకి ఇలా అనగానే బ్లాక్ కుండీలు ఏమో కొత్తవి, అవి పట్టుకెళ్దాం అంటే దాంట్లో మొక్కలు లేవు. ఈ పాత కుండీలలోనే మొక్కలు ఉన్నాయి. సో ఇంకా బ్లాక్ కుండీల కోసం మట్టి మార్చి తీసుకెళ్ళి సారీ ఓపిక లేదు. సో ఏవి మొక్కలు ఉన్నాయో ఆ కుండీలను యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్దామని అనుకున్నాం. ఎందుకంటే మొక్కలు బాగున్నవి వదిలేసి వెళ్ళడం ఇష్టం లేదు. ఇవన్నీ కూడా ఏవైతే బాగున్నాయో అవన్నీ ఫస్ట్లో వచ్చినవి పెట్టినవి. మీరందరూ మొన్న నా వీడియో 1 అవర్ పెట్టినప్పుడు చాలా పేషెన్స్గా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. నేను 1 అవర్ పెట్టానని అనుకుంటున్నారు, కానీ మీరు నేను 4 డేస్ గ్యాప్లో మీకు పెట్టాను. అందుకనే 4 డేస్ వీడియోస్ మీకు నేను అప్లోడ్ చేయకుండా ఆ తర్వాత అది పెట్టాను. సో మనం డైలీ 10 మినిట్స్ పెడతాం కదా, సో మళ్ళీ ఆ వీడియో పెట్టాక మళ్ళీ 1 డే గ్యాప్ తీసుకున్నా. టోటల్గా నేను డైలీ 10 మినిట్స్ లెక్క క్యాలిక్యులేషన్ వేసే పెట్టాను. ఇది కొత్తగా నేను హార్డ్వేర్ షాప్కి వెళ్ళినప్పుడు చూశానండి. బ్రష్లు ఇవి ఆన్లైన్లో ఉండడం తెలుసు, కానీ నేను కొనలేదు. హార్డ్వేర్ షాప్లో 120 రూపీస్. 3 కలర్స్ ఉన్నాయి, రెడ్ ఎల్లో బ్లాక్, అంటే మన సాఫ్ట్ మీడియము హార్డ్ అన్నమాట. బ్లాక్ వచ్చేసి డేంజరు, మరి చాలా రఫ్గా ఉంది. ఎల్లో మీడియము, ఎల్లో సాఫ్ట్, రెడ్ వచ్చేసి మీడియం అనమాట. అందుకే ఆ కలర్స్ పెట్టినట్టున్నారు. భలే ఉన్నాయండి స్టవ్ క్లీనింగ్కి ఈ 3. నేను ఎక్కువ బ్లాక్ వాడతాను స్టవ్ క్లీనింగ్కి, ఎందుకంటే పాలు పొంగి మాడిపోయి ఉంటాయి కదా. ఇంకా నేను ఆ రెడ్ అయితే వాడలేదు ఇప్పటి వరకు. సో నేను మొదటి కేర్లో మీకు ఇదివరకు నేను చూపించాను డజాల్ క్లీనింగ్. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఈ బ్రష్లు కొన్నాను కదా, బ్రష్లతో పాటు నేను డైల్యూట్ చేయటము అన్నీ మీకు చూపిస్తాను. చూడండి నేను ఎంత తక్కువ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేస్తున్నాను. చాలా బాగున్నాయండి ఇవి, కొనండి. 120 రూపీస్. మరి ఆన్లైన్లో కూడా దొరకొచ్చేమో. హార్డ్వేర్ షాప్కి మా వాడితే వెళితే నా కళ్ళు ఎప్పుడు అటు ఇటు తిప్పుతూ ఉంటాయి. సో అలా అక్కడ కూడా వదలకుండా షాపింగ్ చేశాను. చూడండి నేను డజాలు ఈ చిన్న గాజు సీసాలో స్ప్రే ఎంత లిక్విడ్ వేస్తున్నానో చూడండి. 1/4 కూడా వేయట్లేదు నాకు తెలిసి. ఇది డైరెక్ట్గా వాడడానికి కూడా రాదండి వాడాలనుకున్నా, ఎందుకంటే చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. ఒక స్పూన్ కూడా వేయలేదు చూడండి నాకు తెలిసి. బాటిల్లో కింద 1/2 ఇంచ్ ఎత్తేసాను అంతే జస్ట్. ఇప్పుడు దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మనం స్టీల్ది కాఫీ తాగుతాం కదా, అంత క్వాంటిటీ తీసుకొని అందులో వేసి పెట్టుకున్నాను. సో మీకు ఆమ్వే ప్రోడక్ట్స్ కాస్ట్లీ అనిపిస్తే తప్పు అర్థం అది, ఎందుకంటే అది డైల్యూట్ చేసి మాత్రమే వాడాలి. సో ఒక బాటిల్కు మీకు ఈజీగా 5 బాటిళ్ళు కొన్నట్టే లెక్క అనమాట, 5 or 6 కొన్నట్టే లెక్క నా దృష్టిలో. చూడండి ఇంతనే నేను ఇప్పుడు వేసి, నాకు పాలు పొంగని రోజు అంటూ ఉండదని మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా. చూడండి నేను ఇలా స్ప్రే చేసుకొని దాన్ని నానబెట్టను. నాకు అంత పేషెన్స్ కూడా ఉండదు, ఇమీడియట్గా క్లీన్ చేస్తాను నేను. మీరు ఇలా డైల్యూట్ చేసి ఒక చిన్న బాటిల్లో పెట్టుకున్నారనుకోండి, మిక్సీ, మైక్రోవెన్, గ్రైండరు, జార్స్, తర్వాత ఎగ్జాస్ట్, కిచెన్ ప్లాట్ఫాము. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా డైలీ నైట్ ఏం చేస్తానంటే ఒక క్లాత్, తడి క్లాత్కి కొన్ని ఈ డైల్యూట్ చేసినది కొంచెం స్ప్రే చేసుకొని మొత్తం తుడిచేస్తాను. సో డిసిన్ఫెక్షన్ లాగా కూడా ఒక రకంగా యూజ్ అవుతుంది, ప్లాట్ఫామ్ మీద ఉన్న మురికంతా పోతుంది. ఇంకా బకెట్లో మనం కిచెన్ క్లాత్లు కూడా ఈ స్ప్రే ఈ లిక్విడ్ వేసి కొంచెం అలా కొంచెం ఒక 1 స్పూన్ డైల్యూట్ చేసినది వేసి క్లీన్ చేసుకోండి, చాలా బాగా జిడ్డు వదులుతుంది. చాలామంది ఇవి కిచెన్ క్లాత్లు పట్టుకుంటే జిగురు జిగురుగా ఉంటాయి ఆరిన తర్వాత కూడా, బట్ దీంట్లో క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు మొన్న అది 1 అవర్ వీడియో చూసారు కదా, అందులో మీకు ఇప్పుడు షిఫ్టింగ్ వీడియో పెడతాను. నా కిచెన్ చూసారు కదా, అందులో కిచెన్ చూస్తే చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఇల్లు షిఫ్టింగ్ వీడియో పెడతాను అప్పుడు కదా నా నేను అల్మారీలో ఎంత సర్దుకుంటాను అనేది మీకు చూపిస్తాను. నేను మీకు ఎప్పుడు చెప్తాను కదా షిఫ్టింగ్ నాకు చాలా కష్టము, నేను ఎప్పుడు ఇల్లు షిఫ్ట్ అవుతుంటాయి. సార్ ప్రాక్టికల్గా చూపించే అవకాశం వచ్చింది నాకు మీకు. ఎంత నరకం అంటే షిఫ్టింగ్ అంత నరకం, ఎందుకంటే చిల్లర సామానే ఎక్కువ విసిగిస్తుందండి షిఫ్టింగ్ అప్పుడు. ఈ పెద్ద పెద్ద ఐటమ్స్ మనకు ఎప్పుడు విసిగించదు,
ఈ అల్మార్లో ఉన్న బట్టలు కూడా విసుగురాదు తెలుసా, నా కిచెన్ సామాన్ నన్ను ఏడిపిస్తాయి. అయినా తెలుసు, అయినా ఎక్కువ పెట్టుకుంటాను నేను. సో ఇంకా ఇంట్లో ఒక 3-4 వీడియోలు ఉన్నాయి మీకు పెట్టడానికి. ఈ వీడియోలు అయిపోయాక నేను మీకు నా ఇల్లు షిఫ్టింగ్ వీడియో అన్నీ చూపించేస్తాను. యాక్చువల్గా మీకు నేను ఇంకో విషయం చెప్పాలి, మర్చిపోయా. యూట్యూబ్ ఛానల్లో మనకు 2nd level రీచ్ అయ్యామండి, మీ అందరికీ కంగ్రాట్స్, చాలా థ్యాంక్స్, కంగ్రాట్స్. అంటే కంగ్రాట్స్ అది చెప్పానంటే నా ఛానల్ చూసే వాళ్ళందరికీ నా హ్యాపీ కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని కంగ్రాట్స్ చెప్పాను. మీకు థ్యాంక్స్ మీ అందరు చూడటం వల్ల. మనకు పిన్ నెంబర్ వచ్చిందండి యూట్యూబ్ నుండి. పిన్ నెంబర్ రావడం అంటే మానిటైజ్ అయిన తర్వాత మనకు $10 కంప్లీట్ అవ్వాలి. మనం యాడ్స్ వస్తుంటాయి కదా మన ఛానల్లో, అందరు వ్యూస్ చూసిన దాన్ని బట్టి అంతా కలిసి ఇప్పటికి $10 కంప్లీట్ అయింది. సో కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఒక పిన్ నెంబర్ పంపుతారు. ఆ పిన్ నెంబర్ ఏంటంటే మనకు ఇంకా అకౌంట్లో మనీ పడడానికి అకౌంట్ వెరిఫికేషన్ అన్నమాట. సో నేను 2nd level కూడా రీచ్ అయ్యాను. ఈ ఇంట్లో ఉండగానే నాకు అది కూడా రీచ్ అయ్యాను 2nd level. ఇంట్లో ఉండగానే యూట్యూబ్ బటన్ కూడా తీసుకుంటాను అనుకున్నాను, లేదా ఎంతో కొంత డబ్బు తీసుకుంటాను అనుకున్నా. రెండైతే టార్గెట్స్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇంటికి వెళ్ళాక చూడాలి ఎలా ఉంటుందనేది. ఇప్పుడు ఇంకేంటంటే నాకు $10 వచ్చినాకే పిన్ నెంబర్ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ $100 వచ్చాకే నాకు మనీ వస్తుంది. సో ఇంకా నేను మరి ఈ $10 కలిపి వాళ్ళు $100 క్యాల్కులేషన్ వేస్తారు, లేకపోతే $90 క్యాల్కులేషన్ వేస్తారు, అది నాకు కూడా తెలీదు. సో నేను మీకు లాస్ట్లో ఆ ఫోటో పెడతాను, నాకు పిన్ నెంబర్ వచ్చిందని మీకు తెలియాలి కదా, నోటితో చెప్పాను. జస్ట్ ఒక ఫోటో పెడతాను అన్నమాట, తమ్మునేల్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. తమ్మునేల్కి అదే పెట్టేస్తాను. సో చూడండి ఎంత ఈజీగా క్లీన్ చేశాను. కిచెన్కి ఎప్పుడు కూడా నేను చెప్తుంటాను కదా, పాత బట్టలు పెట్టుకొని నేను ఇలా పిండకుండా వాడతానండి కిచెన్కి ఎప్పుడు కూడా. ఒక ఇందాక స్క్రబ్ చేసేసాను కదా, దాన్ని అంతా తుడిచిపడేసాను. మళ్ళీ ఒక కిచెన్ క్లాత్ తీసుకొని ఇలా ఒక్కసారి తుడిచేసి ఇంకా మళ్ళీ ప్లెయిన్ క్లాత్తో తుడుస్తా. చూడండి అది డైల్యూట్ చేసిన కొంచెం స్ప్రేది ఎంత బాగా క్లీన్ అయిందో. మీరు ఎప్పుడు ప్రతిసారి నేను ఇలా చెప్తున్నాను విసుక్కోకండి. నేను 4 సార్లు చెప్తే ఒక్కసారైనా మీకు మోదీ కేర్ ప్రోడక్ట్ ట్రై చేయాలనిపిస్తుంది. నా ఫ్రెండ్ ఎప్పుడు నన్ను అందరినీ జాయిన్ చెయ్యి, నీ కింద వేసుకో అన్ని చెప్తుంటుంది. నేను ఒకటే చెప్పా, నేను ఎవరిని జాయిన్ అవ్వమని అడగను. ఆ రోజులు అయిపోయినాయి, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, చాలా కష్టపడ్డాను బిజినెస్ల కోసం. ఇప్పుడు నా వరకు నేను వాడుకుంటా చక్కగా యూట్యూబ్లో చెప్పుకుంటున్నాను. మీ కంపెనీకి అయితే నేను హెల్ప్ చేయగలుగుతానేమో, కానీ పర్సనల్గా నేను జాయిన్ చేసుకొని దాని మీద వచ్చే లాభం కోసం నేను ఏది చెయ్యను అని చెప్పాను. ఎందుకంటే మన నోటికి విలువ లేదు యాక్చువల్గా. ఎవరెవరో చెప్పినవి పనికిరాని విషయాలన్నీ నమ్ముతారు, కానీ మనుషులు మనం చెప్పేది నమ్మరు. అది నా స్టైల్ అన్నమాట, అందుకని నేను చెప్పానని చెప్పాను. నేను చెప్పింది ఏది కూడా నమ్మరు మనుషులు బేసిక్గా, అందుకే యూట్యూబ్ ఛానల్ ఎంచుకున్నాను. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నాతో మాట్లాడాలని అనుకునే వాళ్ళు నా ఛానల్ చూస్తారు అనేసి. ఇలా అన్నీ ఒక చిన్న బాక్స్లో పెట్టి అక్కడే షింక్ కాడ పెట్టుకుంటాను. ఏది యూజ్ అవుతే అది అన్నీ నేను ఒక స్టాండ్, అది 400 రూపీస్ చూడండి ఆ స్టాండ్, దాని మీద అన్నీ ఉంటాయి. వెజిటబుల్ క్లీన్ చేయడానికి, తర్వాత స్పాంజెస్, పక్కన ఒక గ్రీన్ కలర్ బ్రష్ కనిపిస్తే టపర్ వేర్ వాటర్ బాటిల్ బ్రష్ అన్నమాట, అదేమో గిన్నెలు తోముకోవడానికి లిక్విడ్. పెద్ద బాక్స్ చాలా బాగుందండి. ఆ పక్కన బాక్స్ చూస్తున్నారు కదా, మేము లిక్విడ్ అది వాడేవాళ్ళకు, మాకు అది వచ్చాక చాలా బాగుంది, మా వారు కొనిచ్చారు అది. సో ఇది వచ్చేసి సాఫ్ట్ వాష్, మోదీ కేర్ది హ్యాండ్ వాష్ కమో అది. ఇంకా చాలా రోజులైంది మేము స్నాక్స్ తినక, అందుకనేసి చిప్స్ కొను చిప్స్ బంగాళదుంప కుర్మా చేసుకొని మేము ఎప్పుడు తింటుంటాం కదా, అది అందరం తింటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇదండి ఇవాళ వీడియో. బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.